మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. హాయ్, నమస్తే అండి. నేను మీ షేక్ నబీ రసూల్, అనంతపురం జిల్లా ధర్మవరం. తరతరాలుగా వస్తున్న ఆయుర్వేద కుటుంబస్తున్న మీ సేవకుణ్ణి. ఈరోజు ప్రకృతి మాత ప్రసాదించే ప్రసాదాల్లో అద్భుతమైనది ఒక్క సీకాయ గురించి మీకు ఇంట్రొడక్షన్ చేయడానికి వచ్చాను మీ ముందరికి. ఈరోజు మనం ఏం చేస్తున్నాం, ఈ ల్యాప్టాప్ల ముందర కూర్చున్న యువకులు కళ్ళన్ని ఎర్రగై ఆ కళ్ళల్లో నీరు కారడం, ఈ లారీలు బస్సులు వ్యాన్లు కారు నడిపే సోదరులకి ఈ తలంతా వేడికి కళ్ళు ఎర్రబడడం, కన్నులకి మసకలు, నెత్తిన బొచ్చు ఊడిపోవడం, శరీరంలో దురదలు రావడం, ఈ చర్మంలో బ్లడ్ క్లాట్ కావడం, ఒకటి కాదు ఎన్నో ఎన్నో రోగాలు ఈ వేడితో సతమతమవుతున్నారు. ఈ కపాలంలో ఈ కపము శ్లేషము కపమన్న ఒకటే. ఈ కపంలో వేడి పుట్టితే వచ్చే అనర్థాలు ఎన్ని. ఇందాక వీడియోలో చెప్పుకున్నాం, బొటనవేలు నుంచి బొడ్డు వరకు వాతమని, ఆ బొడ్డు నుంచి కంఠం వరకు పిత్తమని, అక్కడి నుంచి బ్రహ్మరంధ్రం వరకు కపమని. బొటనవేలు నుంచి బొడ్డు వరకు వాతము, బొడ్డు నుంచి కంఠం వరకు పిత్తము, ఇక్కడి నుంచి కపము. ఈ కపంలో వేడి పుడితే వచ్చే అనర్థాల గురించి మనం చర్చిస్తాం. ఈ కపంలో వేడి పుడితే ఏం చేస్తుంది? ఫస్ట్ కళ్ళల్లో నీళ్లు కారడం, కళ్ళు ఎర్రబడ్డం, కళ్ళు మసకలు, కన్ను కుచ్చుకుంటూ ఉండడం, మైగ్రేన్ తలనొప్పి, తలనొస్తూనే ఉంటుంది, రాత్రి పగలు అలా నొప్పి చేస్తూనే ఉంటుంది. కాస్త ఒక సెకండ్ ఫోన్లో మాట్లాడితే ఈ పాట అంతా జువ్వని లాగేస్తూ ఉంటుంది. రేడియేషన్, ఇది రేడియేషన్ ఎంతో ఈ కపంలో వేడి పుట్టినా అంతే ప్రమాదం. ఆ తర్వాత ఈ కళ్ళల్లో ఇలా డస్ట్ వస్తూ ఉంటుంది, కళ్ళలో పిసర్లు వస్తూ ఉంటాయి. ఇవన్నీ ఈ కపవాతము. ఈ కపంలో వాతము పెరిగి వేడి పెరిగి వచ్చే అనర్థాలే ఇవన్నీ. ఈ కపవాతం అంటే కపంలో వేడి, ఈ పొట్టలో కూడా వేడే. పొట్టలో వేడి చేస్తే యూరిన్లో మంట. అప్పుడు ఏం చేస్తాం? ఒక కొబ్బరి బొండము అంత మజ్జిగి, ఒక పెద్ద గ్లాస్ మజ్జిగి సేవిచ్చేస్తాం. మజ్జిగి సేవిస్తానే ఈ యూరిన్లో మంట ఆగి ముక్కులో నీళ్లు కావడం మొదలవుతుంది. ముక్కులో నీళ్ళు కారుతాయని డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఒక మెడిసిన్ తీసుకున్నా లేదా శొంఠి చూర్ణం పాలలో తీసుకున్నా ఈ కపంలో ఆ ముక్కులో నీళ్లు కావడం ఆగుతుండి యూరిన్లో మంట స్టార్ట్ అవుతుంది. చూసారా, చిక్కు ప్రశ్న. ఇది బాడీ మెకానిజం. అప్పుడు మనం ఏం చేయాలా? ప్రకృతి మాత ప్రసాదించే ప్రసాదాలలో అద్భుతమైనది సీకాయ. 100 రూపాయలు వేస్తే ఇన్ని పెడతారు, అవి చక్కగా లభిస్తాయి, మంచి లభిస్తాయి, క్వాలిటీవి. అవన్నీ తెచ్చి మనం ఏం చేయాలా? కాస్త నీళ్ళతో కడిగి బాగా ఎండబెట్టాలి. బాగా ఎండిన తర్వాత దాన్ని దంచాల రోట్లో. రోట్లో దంచి అందులో గింజలు తీసేయాలి. ఆ రోట్లో దంచి అందులో గింజలు తీసి దాన్ని మెత్తని పౌడర్ చేయాలి. ఈ పౌడర్ని ఒక గిన్నెలో వేసుకుని అలా కలిపి గంట ముందు కలిపి పెట్టాల. ఇలా కలిపి పెట్టినది మనకు స్నానానికి తలకు పూస్తూ ఆ రోజుల్లో అంటానండ్రి, ఏమ్మా నీ మగుని కాస్త ఈపురుద్దు, అమ్మ అనుకుంటారా నీ ఒళ్ళురుద్దా, అమ్మ అబ్బాయి చెప్పేది. ఎప్పుడైతే ఈ సీకాయ పేస్టు తలకు పూసి అదే పేస్టుని కొబ్బరి పీసుతో ఈపుకి ఒళ్ళంతా, ఈ కాళ్ళకి, పిక్కలకి, దొమ్మలకి, ఈపుకి, నడుపుకి మొత్తం అందుతో రుద్దితే చర్మంలో ఉండే క్లాట్లన్నీ అలా కరిగిపోతాయి. సీకాయతో స్నానం చేసి చూడండి, 10 రోజులు మీ శరీరం గాల్లో పోయినట్లా ఉంటుంది. ఎంత ఎనర్జీ ఉంటారంటే ఆ కపంలో ఉండి వేడి వెళ్ళిపోతుంది, ఆ ముక్కలంటే నీళ్లు కావడం ఆగిపోతుంది, కళ్ళు మంటలు ఆగిపోతాయి, థైరాయిడ్ సమస్యలు 90% ఆగిపోతాయి,
ఈ శరీరంలో దురదలాగిపోతాయి. మనం చేసింది ఒక్క సీకాయ స్నానమే. ఇంకా వాటిలో కలిపేటి ఇంకా చాలా ఉండే, అది సెకండ్ వీడియోలో చెప్తా వాటి గురించి. కొందరు అంటారు వాట్ ఇస్ ది సీకాయ ఎలా ఉంటుంది, ఇదో నేను చేసి నేను చూపిస్తాను. ఇది సీకాయ అంటే ఇలా ఉంటుంది, దీని దగ్గరగా చూపిస్తాము, మీరు చూస్తూ ఉండండి. ఇలా ఈ సీకాయతో స్నానం చేస్తే ఎటువంటి పత్యం ఉండే అవసరము లేదు. సీకాయతో స్నానం చేయడం, మంచి వంట ఆముదం తలకు పోయడం, అలా చేయకే కదా ఈరోజు చెత్త చెత్త రోగాలు, పిల్లలకి ఇంత పెద్ద అద్దాలు, బస్సు గ్లాసుల మాదిరి ఉంటాయి, ఆర్టీసీ బస్సు గ్లాసుల మాదిరి. ఆ కర్మ పోవాలంటే ఆ దరిద్రం మనకొద్దు, మన బిడ్డలకి చక్కగా ఈ సీకాయని ఎలా చేసి స్నానానికి ఎలా వాడాలా అనేది నేను చూపిస్తాను, చూస్తూ ఉండండి. చూసారా తమ్ముళ్ళు, ఇవి స్వచ్ఛమైన, మేము చెట్ల కింద పోయి ఏరుకొచ్చుకోండి సీకాయ, ఇవి చెట్ల కింద పోయి మేము తెచ్చుకున్నాం, మేము కొనుక్కోలేదండి, అడవుల్లో తిరుగుతూ ఉంటాం కాబట్టి మాకు దొరుకుతాయి. ఇందులో కల్తీ డూప్లికేట్ అనేది ఉండదు, ప్రకృతిని ఎప్పుడూ డూప్లికేట్ చేయలేము. ఇవి ఇలా రోట్లలో దంచి వచ్చిన చూర్ణం, ఇలా రోట్లో దంచితే వచ్చిన స్వచ్ఛమైన సీకాయ చూర్ణం. ఈ చూర్ణాన్ని స్నానానికి, చూసారా అలా సీకాయలు దంచి వచ్చిన ఈ చూర్ణం మీకు స్నానానికి ఎంత కావాలా, తలకే కాదు ఒళ్ళుకు కూడా సరిపడినంత, స్నానానికి అరగంట గంట ముందుగా వీటిని ఒక గిన్నెలో అలా పేస్ట్ మాదిరి కలిపి పెట్టి ఇది తలకు పూసుకొని అలా నురుగు వస్తుంది, సేమ్ మన షాంపూ మాదిరి ఈ సీకాయ రుద్దినామా అలా నురుగు వస్తుంది. వీటిని ఈ పేస్టుని మనం ఒళ్ళంతా పూసుకొని అలా కొబ్బరి పీసుతో అలా రుద్దుకోవడం మొదలు పెట్టామా, చర్మంలో క్లాట్ అన్నీ కరిగి శరీరం చక్కటి వజ్రదేహంగా మారుతుంది. ఇది ఎటువంటి సైడ్ ఎఫెక్టు ఉండదు, ఇది లోపల తీసుకోకూడదు, పై పూతకు మాత్రమే. ప్రతిరోజు మీరు స్నానం చేసినప్పుడల్లా దీన్ని వాడుతుంటే ఎన్నో ఎన్నో వేల బెనిఫిట్స్ మీకు ఉంటాయి. చర్మ సౌందర్యం, ఈ గజ్జి దురదు వెళ్ళడం, ఇవి వెరికోస్ పైన ఈ పేస్ట్ పూస్తూ ఉన్న ఆ వెరికోస్ ప్రాబ్లమ్స్ కూడా మీకు అలా 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 దూరం అయిపోతాయి. ఎంతో అద్భుతమైన చక్కటి ఈ ప్రకృతి మాత ప్రసాదించే ఈ సీకాయ చూర్ణాన్ని మీరు స్నానాలకి వాడండి. ఏదన్నా అవసరం అనిపిస్తే స్క్రీన్ పైన నా నంబర్ ఉంటుంది, చూస్తూ ఉండండి. మీ రసూల్ గురూజీ ఛానల్, జై హింద్.